So present video lo manamu problem on head loss due to sudden contract. Okay, sudden contract. Okay, so peddaga unna size, pedda size lo unna pipe. So edo reasons valla diameter tagipoyindi. So diameter tagipovadam valla area of cross section tagipothundi. So peddaga unna pipe chinnaga ayipoyindi. Ilanti situations lo loss of head ledha energy loss entha jarigiddo calculate cheyandi. So chudandi, ee horizontal pipe of diameter enti chadu. Diameter of the pipe and the chadu 500 mm. Okay, diameter of the given data, solution given data. So given data lo manam ichinanti diameter pipe. So dia of a pipe is equal to enti chadu d1 enti chadu 500 mm ichadu. So deenni manam meters lok marchukunte 0.5 meters. So ade vidhanga ఆ పైప్ ఏమవుతుంది సడన్లీ కాంట్రాక్టెడ్ తగ్గిపోయిందంట కాంట్రాక్ట్ అయిపోయిందంట కాంట్రాక్టెడ్ టు డయామీటర్ ఎంత తగ్గిపోయింది అన్నాడు 250 mm కి తగ్గిపోయింది అన్నాడు సో 250 mm ఓకే డయా ఆఫ్ పైప్ ఆఫ్టర్ కాంట్రాక్షన్ డయా ఆఫ్ పైప్ ఆఫ్టర్ కాంట్రాక్షన్ సో దట్ ఈస్ నథింగ్ బట్ డి టు ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 250 mm ఇచ్చాడు సో 250 mm మనం మీటర్స్లోకి మార్చుకుంటే 0.25 meters ఇంకేమిచ్చాడు ద ప్రెషర్ ఇంటెన్సిటీ ఇన్ ద లార్జర్ అండ్ స్మాలర్ పైప్ ఈజ్ గివెన్ యాజ్ సో ప్రెషర్ ఇంటెన్సిటీస్ ఇచ్చాడండి సో ప్రెషర్ ఇంటెన్సిటీ బిఫోర్ వచ్చేసి దీన్ని నేను 1 అనుకుంటున్నాను పైప్ ఇది వచ్చేసి సెకండ్ అనుకుంటున్నాను సెకండ్ పోర్షన్ ఇది ఫస్ట్ పోర్షన్ సెకండ్ పోర్షన్ సో ఇక్కడ ఏమన్నాడు ప్రెషర్ ఇంటెన్సిటీ ఇన్ ద లార్జర్ అంటే ఇది కదా 1 దగ్గర సో ప్రెషర్ ఎట్ ఫస్ట్ పోర్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 13.734 న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ ఇన్ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అదేవిధంగా స్మాలర్ పైప్లో ప్రెషర్ ఎంత ఇచ్చాడు 11.772 న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ రెస్పెక్టివ్లీ ఫైండ్ ద లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ ఇఫ్ ఇంకేమిచ్చాడు ఇఫ్ సిసి ఈజ్ ఈక్వల్ టు 0.62 ఇఫ్ సిసి ఈజ్ ఈక్వల్ టు 0.62 ఆల్సో డిటర్మైన్ ద రేట్ ఆఫ్ ఫ్లో రేట్ ఆఫ్ ఫ్లో అంటే డిశ్చార్జే కదా డిశ్చార్జ్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఓకే సో ఇప్పుడు చూద్దామండి మనకి ఏమేమి కావాలి లేనివి ఎలా తెప్పించుకోవాలో ఇప్పుడు చూద్దాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి అంటే లాస్ ఆఫ్ హెడ్ ఫార్ములా ఏంటండి లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ ఫార్ములా ఏంది వీ నో దట్ ఏంటి లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ సో సడన్ కాంట్రాక్షన్ కాబట్టి హెచ్సి ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది వి స్క్వేర్ బై 2g ఇంటూ 1/cc మైనస్ 1 హోల్ స్క్వేర్ సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ హెడ్ లాస్ సో ఇక్కడ v2 అంటే వెలాసిటీ ఇన్ స్మాలర్ పోర్షన్ v1 ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ బిగ్గర్ లార్జర్ పోర్షన్ ఓకే రైట్ సో ఇప్పుడు v2 అంటే వెలాసిటీ ఇన్ స్మాలర్ పోర్షన్ cc ఇస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ సో దీన్ని మామూలుగా మనము డిస్కస్ చేసేటప్పుడు దీని అంతటి మనం ఏమనుకుంటామంటే కే అనుకుంటామండి యూజువల్గా కే అనుకుంటాము సో వీళ్ళకి డైరెక్ట్గా కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ ఇచ్చేస్తే ఇదంతా తీసేసేసి v2² / 2g ఇంటూ కేగా రాసుకుంటాము అలా కాకుండా అసలు కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ గురించి మాట్లాడకపోతే ఈ వాల్యూ అంతటి బదులు ఏమనుకుంటాము 0.5 అనుకుంటాము అలా కాకుండా ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏం చేశాడు సిసి వాల్యూ ఇచ్చాడు కాబట్టి వీ మస్ట్ రైట్ కే టర్మ్ కే టర్మ్ వచ్చేసి 1/cc - 1 హోల్ స్క్వేర్ ఓకే సో ఇందులో మనకి ఏమేమి కావాలి సిసి తెలుసు సో సిసి తెలిసినప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేసాము అంటే ఏమవుతుందో చూడండి హెడ్ లాస్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ ఇస్ ఈక్వల్ టు v2² సో v2 మనకు తెలుసా ఈ ప్రాబ్లంలో వెలాసిటీ 2 తెలియదు సో తెలియదు కాబట్టి అట్లానే రాసుకున్నాం v2² / 2g ఇంటూ 1/cc వాల్యూ ఎంత ఇచ్చాడు వాట్ ఈస్ ద సిసి వాల్యూ 0.62
0.62 - 1 whole square. So this value becomes HC is equal to ఎంత అవుతుందండి HC value. So HC is equal to 0.375 V2² / 2G. So this is head loss due to sudden contraction. Head loss due to sudden contraction. But ఇక్కడ మనం ఇట్లా చెప్పకూడదు కదా, వాల్యూస్ లో చెప్పాలి. అంటే ఇక్కడ తెలియంది ఏంటి, V2. సో ఇప్పుడు V2 ఎలా తెప్పించుకోవాలో చూద్దాం. సో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం V2ని ఎలా తెప్పించుకోగలమో చూద్దాం. సో నౌ ఫైండ్ V2ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. ఓకే, సో V2 కోసం మనకున్న క్లూస్ ఏమిటి, సో రెండు ప్రెషర్లు ఇచ్చాడు, P1 P2 ఇచ్చాడు. ఓకే, ప్రెషర్లు ఇచ్చాడు కాబట్టి ప్రెషర్స్కి రిలేటెడ్గా ఉండేది బెండ్ పైప్స్లో మనకి రిలేటెడ్గా ఉండేది బెర్నోలీస్ ఈక్వేషన్ ఉందండి. అకార్డింగ్ టు బెర్నోలీ అట్ టూ ప్లేసెస్ ఎనర్జీ అట్ టూ ప్లేసెస్ ఇన్ ఏ పైప్, ఒక పైప్ లోపల ఎక్కడైనా రెండు దగ్గరలో, ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది, ఇక్కడ ఎనర్జీ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా ఎనర్జీ అంతే ఉండాలి అకార్డింగ్ టు బెర్నోలీ. ఇక్కడ ఎంత ఎనర్జీ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. సో అకార్డింగ్ టు బెర్నోలీ వాట్ హీ హ్యాస్ గివెన్ ప్రెషర్ టోటల్ ఎనర్జీ అట్ సెక్షన్ వన్, టోటల్ ఎనర్జీ అంటే ఏంటి, ప్రెషర్ ఎనర్జీ ప్లస్ వెలాసిటీ ఎనర్జీ ప్లస్ డాటమ్ ఎనర్జీ. ఓకే, సో ఇది ఒక రెఫరెన్స్ లైన్ అనుకుందాము, రెఫరెన్స్ లైన్. సో రెఫరెన్స్ లైన్లో నుంచి సెంటర్ లైన్, ఇది ఒక సెంటర్ లైన్ కదా, పైప్ సెంటర్ లైన్. సో సెంటర్ లైన్ ఎంత హైట్లో ఉందో చూసుకుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ డాటమ్ జెడ్ హైట్. ఓకే, ఒకవేళ ఇది ఇన్క్లైన్ పైప్ అనుకుంటే ఏమవుతుంది, ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ జెడ్ ఎక్కువ తక్కువ ఉంటుంది, ఇక్కడ జెడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది హారిజంటల్ పైప్ కాబట్టి Z1 Z2 బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో దట్స్ వై ఈక్వల్ కాబట్టి జెడ్ రాస్తాను. సో టోటల్ ఎనర్జీ అట్ సెక్షన్ వన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ సెక్షన్ టూ, టోటల్ ఎనర్జీ అట్ సెక్షన్ టూ ప్లస్ Z2. బట్ ఇక్కడ సడన్ కాంట్రాక్షన్ వల్ల కొంత ఎనర్జీ లాస్ అవుతుందిగా, కొంత ఎనర్జీ లాస్ అవుతుంది. అంటే దిస్ టోటల్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. సో ఈక్వల్ అవ్వాలంటే ఏంటి, మనం ఆ హెడ్ లాస్ను కూడా చూపించాలి కాబట్టి ఆ హెడ్ లాస్ను కూడా యాడ్ చేసాము. చేయడం వల్ల దిస్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు దిస్ టోటల్ ఎనర్జీ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ యూస్ చేసుకొని మనకు కావాల్సిన V2 టర్మ్ని తెప్పించుకుందామండి, మనకు కావాల్సిన V2 టర్మ్ని తెప్పించుకుందాం. ఓకే, సో రైట్, సి హౌ టు క్యాలిక్యులేట్ దిస్ వన్. వాట్ ఈస్ వీ నో దట్ A1 V1 ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు కంటిన్యూటీ, లీనియర్ కంటిన్యూటీ ఈక్వేషన్, A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. సో దీని నుంచి V1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V2 A2 / A1. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, V1 ఈజ్ ఈక్వల్ టు డయామీటర్స్ ఇచ్చున్నాడు కదా, సో డయామీటర్స్ ఇచ్చాడు కాబట్టి A2 అంటే 0.5/4, అంటే A2 వాల్యూ వచ్చేసి π d² / 4 / A1 అంత π d² / 4 ఇంటూ V2, అంతేనా. ఓకే, A2 అంటే ఇది, A1 అంటే ఇది, V2 అంటే ఇది. సో దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, V1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, V1 0.25 / 0.5 whole square V2 వస్తుంది. సో V1 ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైండర్ ఇస్ దిస్. సో దేర్ ఫార్ V1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, V1 ఈజ్ ఈక్వల్ టు 1/4 of V2 వస్తుంది. V1 ఈజ్ ఈక్వల్ టు 1/4 of V2 వస్తుంది. ఈ V1 అని తీసుకెళ్ళేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, అప్పుడు ఏమవుతుందో చూద్దామండి. ఓకే, సబ్స్టిట్యూట్ V1 ఈన్ ఈక్వేషన్ 2. దీనికి నేను ఈ నెంబరింగ్ ఎంత ఇస్తున్నాను, ఈక్వేషన్ నెంబరు 2 ఇస్తున్నానండి. ఓకే, సో 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2 బికమ్స్ P1 / ρg ప్లస్ V1 అంటే ఎంత, 1/4. ఓకే, V2² /
4 photos 16 2g 16 into 2g plus z. So rendu horizontal pipe kabatti z1 and z2 ee rendu em avutayi z1 z2 reference line nunchi ee center line entha height lo undo chusukuntamandi. ఓకే ఇది హారిజంటల్ పైప్ కాబట్టి z1 z2 రెండు సేమ్ గా ఉంటాయి కాబట్టి సో z1 z2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి సో దేర్ఫోర్ దట్ ఇస్ ఈక్వల్ టు p2 by rho g plus v2 square by 2g plus hc సో hc వాల్యూ కూడా మనకు అవుట్ వచ్చింది కదా ఇక్కడ ఆల్్రెడీ ఈ hc ని కూడా తీసుకెళ్లి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకే సబ్స్టిట్యూట్ hc ఇన్ ఈక్వేషన్ 2 So 2 becomes sorry equation law in above equation in above equation above equation so therefore p1 by rho g plus v2 square by 16 2 so 16 into 2g is equal to p2 by rho g plus v2 square by 2g plus hc value ఎంత hc is nothing but 0.375 v2 square by 2g okay so వీటన్నిటిలో నుంచి మనకి p తెలుసు p1 తెలుసు p2 తెలుసు ఇందులో తెలియని ఇంకేమన్నా ఉన్నాయా డెన్సిటీ ఆఫ్ వాటర్ మనకు తెలుసు okay then V2 తెలియదు వీటన్నిటిలో తెలియంది ఏంటి ఓన్లీ V2 సో వీ కెన్ క్యాలిక్యులేట్ V2 అన్నమాట ఓకే రైట్ సో ఇప్పుడు పోతే మనం ఏం చేయాలంటే P ప్రెషర్ దేంట్లో ఉందండి ప్రెషర్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంది న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ లోని మీటర్ స్క్వేర్ లోకి మార్చుకోవాలి ఓకేనా సో సెంటీమీటర్ స్క్వేర్ ని మీటర్ స్క్వేర్ లోకి మార్చుకుంటే ఏమవుతుంది చూడండి 13.734 న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్లోకి రావాలంటే దీన్ని ఏం చేయాలి ఈ వాల్యూని వచ్చేసేసి 10⁴ తోటి మల్టిప్లై చేయాలి అప్పుడేమవుతుంది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లోకి వస్తుంది ఓకేనా అదేవిధంగా దీన్ని కూడా ఈ వాల్యూని కూడా చూడండి పీ టూ వాల్యూని కూడా మనము న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లోకి మార్చుకోవాలనుకుంటే 11.772 ఇంటూ 10⁴ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లోకి మార్చుకుంటాం ఓకేనా ఈ రెండు వాల్యూస్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము అప్పుడు ఎంత వస్తుందో చూద్దామండి వాల్యూ ఓకే నౌ పీ వన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద పీ వన్ వాల్యూ 13.734 ఇంటూ 10⁴ బై రోజీ వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ 1000 ఇంటూ జీ వాల్యూ 9.81 ప్లస్ వీ టూ తెలియదు కదా వీ టూ స్క్వేర్ బై 2g సో 16 ఇంటూ 2 ఇంటూ జి 9.81 ఇస్ ఈక్వల్ టు పీ టూ వాల్యూ ఎంత 11.772 ఇంటూ 10⁴ బై రోజీ 1000 ఇంటూ 9.81 దెన్ వీ టూ స్క్వేర్ బై 2 into g 9.81 plus 0.375 v2 square by 2 into 9.81 సో వీటన్నిటికీ మనము క్యాల్సి యూస్ చేసేసి v2ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసాము అంటే v2ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసామంటే v2 వాల్యూ బికమ్స్ 5.467 మీటర్స్ పర్ సెకండ్స్ ఓకే దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ వెలాసిటీ వీ టూ ఓకే సో వన్స్ ఇఫ్ వీ గాట్ వీ టూ వాల్యూ వచ్చిందంటే ఆ వీ టూని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనము సో
ఆ వీటిని తీసుకొచ్చేసి మనకు వచ్చిన వీటి వాల్యూని తీసుకొచ్చేసి ఈక్వేషన్ 1 లో గాని సబ్స్టిట్యూట్ చేసాము అనుకోండి వాట్ ఇస్ ది ఈక్వేషన్ 1 హెడ్ లాస్ అంటే ఈక్వేషన్ 1 ఇస్ ఈక్వల్ టు సో హెచ్సి లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు కాంట్రాక్షన్ ఇస్ ఈక్వల్ టు 0.375 ఇంటూ వాట్ ఇస్ ద వీటి వాల్యూ వి గాట్ వి గాట్ వీటి వాల్యూ యాజ్ 5.467 హోల్ స్క్వేర్ బై 2g 2 ఇంటూ 9.81 సో దిస్ వాల్యూ బికమ్స్ లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ ఇస్ ఈక్వల్ టు 0.571 మీటర్స్ సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ ఇదన్న ఫస్ట్ది హెడ్ లాస్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ తర్వాత సెకండ్ ఏంటి డిటర్మైన్ హెడ్ రేట్ ఆఫ్ ఫ్లో అంటే ఏంటి సెకండ్ వన్ రేట్ ఆఫ్ ఫ్లో ఇస్ నథింగ్ బట్ క్యూ సో క్యూ ఫార్ములా మనకు తెలిసింది కంటిన్యూటీ ఏ వన్ వి వన్ ఇస్ ఈక్వల్ టు ఏ టు వి టూ సో ఇప్పుడు మనకి వి వన్ తెలియదు సో ఇక్కడ మనకి వి టూ తెలుస్తుంది కాబట్టి ఈ రెండుటిని వాడుకుందామండి ఓకే ఈ రెండుని వాడుకుందాం సో క్యూ ఇస్ ఈక్వల్ టు ఏ టు వి టూ సో ఏ టూ మనకు తెలుసు కదా వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ లార్జర్ పోర్షన్ సో లార్జర్ పోర్షన్కి ఆల్రెడీ మనకి వాల్యూ వచ్చింది ఓకే సో వాట్ ఈస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ బిగ్గర్ వన్ సో బిగ్గర్ వన్కి ఏరియాకి వచ్చేసి ఫార్ములా ఏంటి సో డయామీటర్ తెలుసు కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ సో యూ కెన్ క్యాలిక్యులేట్ ఏరియా ఓకే పై డి స్క్వేర్ 0.5 స్క్వేర్ పై డి స్క్వేర్ బై 4 ఇంటూ వాట్ ఈస్ ద వెలాసిటీ వీ గాట్ రైట్ నౌ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 5.467 దీని కానీ మనం క్యాలిక్యులేట్ చేసామంటే డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు 0.2683 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ సో దిస్ ఈస్ ద ఆన్సర్ లేదా దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ రేట్ ఆఫ్ ఫ్లో సో దీని కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్స్లో చెప్పాలనుకో లీటర్స్లో చెప్పాలనుకుంటే ఏమవుతుంది క్యూ ఈజ్ ఈక్వల్ టు సో 1 మీటర్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1000 లీటర్స్ 0.2683 ఇంటూ 1000 లీటర్స్ 1 మీటర్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1000 లీటర్స్ పర్ సెకండ్ సో దీని కానీ మనం ఫర్దర్గా రాసుకుంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ మల్టిప్లై చేసుకుంటే 268.3 లీటర్స్ పర్ సెకండ్ సో దిస్ ఈజ్ ద ఆన్సర్ సెకండ్ ఆన్సర్ ఓకే రైట్ థ్యాంక్ యూ నా వీడియో మీకు హెల్ప్ అయిందని మీరు ఫీల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ